जगत सृष्टि वीक्षक प्रेक्षक अंदर की नमस्कार कार्यक्रम प्रारंभ चक्कटी श्लोक तो कार्यक्रम प्रारंभ श्री विद्यांजगदात्रेन्दे नमामि ललिता नित्यं महात्रिपुर सुंदरें चतुरभुज चंद्रकलावदांसे कुचुन्नते कुंकुमारागशोणे पुण्डरक्षपाशां पुष्पपुष्पवानां हस्ते नमस्ते जगदे कमादः ज्ञानान्दमयं देवं निर्मलास्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्मजे। नमस्कार। वृश्चिक राशि वारिकि 2023 నుండి 2025 వరకు కలగజేసేటువంటి విపత్కర పరిస్థితులు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం। రుణపరమైనటువంటి బాధలు పెరుగుతూ ఉంటాయి, అలాగే వ్యాధుల బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఇంకా ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి। ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే రక్తహీనత బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। అలాగే మధ్య వ్యక్తిత్వం పూర్వకంగా ధనపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తత వ్యవహరించండి। అలాగే మనము ధనం ఇచ్చి అడిగినట్లయితే వారి నుండి మనకి ధనం రాకపోగా తిట్లు చివాట్లు ఇవి, అలాగే ధనపరమైనటువంటి విషయాలలో బంధువులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి శత్రువులుగా మారటం, ఇవి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు। అలాగే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఉద్యోగులు కనుక చూసుకున్నట్లయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, తగు పూర్వకంగా నిద్రలేమి, కొన్ని రోగములు సంభవించడం, ఆరోగ్యం సహకరించక కొన్ని రోజులు పని మానేయాల్సినటువంటి పరిస్థితి, తగు పూర్వకంగా ఆర్థికంగా సంక్షోభం ఏర్పడము, దాని పూర్వకంగా మనక్షోభ అనుభవించడము, ధనం సరిపోవట్లేదే అని చెప్పి ఇబ్బందికర వాతావరణం, అలాగే మనం ఇచ్చినటువంటి ధనము తిరిగి ఇవ్వండిరా నాయన అంటే మనల్ని తిట్టడం, వాళ్ళు మిత్రులు శత్రువులుగా మారటం, ధనపరమైనటువంటి విషయాలు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాయి। పని చేద్దామని చెప్పి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా శరీరం సహకరించక కొన్నిసార్లు ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఉద్యోగులు పని మానేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। అలాగే మరి ధనము సరిపోక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, ఈఎంఐస్ చెల్లించడానికి బయట అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము జరిగేటువంటి సూచనలు ఉన్నాయి। ముఖ్యంగా వీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అలాగే ధన సంబంధమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి। సన్నిహితులుగా దానాన్ని నమ్మి ధనాన్ని ఇవ్వకండి। ముఖ్యంగా మనము ఉపకారిగా ఉన్నప్పటికీ కూడా మనకు అపకారం చేసేటట్టుగా మిత్రులు తయారయ్యే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మరాదు, ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి। విదేశాలలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగానే ఉంది। అయితే ముఖ్యంగా ఏమిటనంటే ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించి మనస్సు చాంచల్యం బుద్ధి చాంచల్యం జరిగినప్పటికీ కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి మరి ఒక పని మీద ఆసక్తితో పనిచేయడానికి విరివిగా కృషి చేస్తూ ఉండండి, తప్పకుండా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు। కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసినట్లయితే మీకు యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు। ఇక సాఫ్ట్వేర్ రంగ వ్యాపార సంస్థల విషయానికి గనక వచ్చినట్లయితే ఇరువురు ముగ్గురు కలిసి చేసేటువంటి వ్యాపార సంస్థలు సాఫ్ట్వేర్ రంగ వ్యాపార సంస్థలు గనక చూసుకున్నట్లయితే స్నేహితులు సన్నిహితులు కదా అని చెప్పి వ్యాపార సంస్థలు నెలకొల్పడం, అది కొన్ని రోజులకే మరి మిత్రుల మధ్యలో భాగస్వాముల మధ్యలో విభేదాలు వచ్చి అది ధన నష్టంతో కూడుకున్నదిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి। కాబట్టి
కొత్తగా భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారము ప్రారంభించకండి. సాఫ్ట్వేర్ వ్యాపార సంస్థలు ఇదివరకు ఉన్నవి పర్వాలేదు. అలాగే ఎట్టి పరిస్థితులలో కూడా భాగస్వాములు విరోధాలు పెట్టుకోకండి. సావధానంగా వ్యవహరించినట్లయితే మీ వ్యాపారాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. లేదంటే అందరూ కూడా ఇక్కట్లు కష్టాల పాలు కావలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించండి. అలాగే మిత్రులు కలిసి ఉన్నట్లయితే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం మంచి పురోభివృద్ధి సాధిస్తుంది. అలాగే ప్రాజెక్టులు రావటం లేదే అని చెప్పి ఇబ్బంది పడకుండా మీ వంతు కృషి మీరు చేస్తూ ఉండండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. కానీ కొత్త ప్రాజెక్టులు రావడానికి విశేషంగా కృషి చేయాల్సినటువంటి అవసరం మాత్రం తప్పకుండా ఉంది. అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కొద్దిగా డిలే చేయడం పూర్వకంగా ప్రాజెక్టులు రావడానికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది. అది రిపీట్ కాకుండా చూసుకోండి. యోగకరమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. అలాగే ఇనుము, ఐరన్, సిమెంట్ వ్యాపార సంస్థలు, అలాగే మైన్స్కు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు భాగస్వాములతో చేసేటువంటివి యోగకరమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మరి భాగస్వాములతో పెట్టుకునేటువంటి వైరం పూర్వకంగా ధన వ్యయము, ధన నష్టములు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కార్మికులతో యజమానులకు విభేదాలు రావడం, వాళ్ళు పని మానేసి వెళ్ళిపోవడం తగుపూర్వకంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులతో కార్మికులతో విభేదాలు రాకుండా చూసుకుంటే యజమానులు యోగకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. నిత్యావసర వస్తువులకు సంబంధించి కానివ్వండి, అలాగే మరి డైరీ, పశు సంబంధిత వ్యాపార సంస్థలు లాభసాటిగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించకండి. నూతన వ్యాపారానికి 2.5 సంవత్సరాలు అంతగా అనుకూలంగా లేవు. అలాగే ఐరన్కు సంబంధించి, ఇనుముకు సంబంధించి, ట్రావెల్స్కి సంబంధించి కానివ్వండి, నూతన వ్యాపార సంస్థలు భాగస్వాములతో కలిసి మొదలు పెట్టకండి. అలాగే సింగిల్గా కూడా ఒక్కరే యజమానిగా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాపార సంస్థలు మొదలు పెట్టకండి. అంతగా యోగకారకమైనటువంటి ఫలితములను ఇవ్వవు. అలాగే ఇక మెడికల్ ఆధారిత వ్యాపార సంస్థలు యోగకారకంగానే ఉన్నప్పటికీ కూడా ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తతో వ్యవహరించాలి. కాంట్రాక్ట్కి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, మైన్స్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు లాభసాటిగానే ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరము తప్పకుండా ఉంది. మరి ఈ విధంగా గనక చూసుకున్నట్లయితే ఈ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. అలాగే మరి ట్రావెల్స్ రంగంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభిద్దామని చేసేటువంటి ప్రయత్నాలు విఫల యత్నం అవుతాయి. కాబట్టి ప్రయత్నం చేయకండి. ఉన్నటువంటి వ్యాపార సంస్థలను చక్కగా చూసుకోండి. అలాగే కొత్త వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా ప్రమాదములు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కొత్తగా డ్రైవర్స్ని కానివ్వండి, ట్రావెల్స్ రంగాలలో ఉద్యోగులను కానివ్వండి, నియమించుకోకండి. ఇదివరకు ఉన్నటువంటి ఉద్యోగుల రీత్యానే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండండి. కొత్త తరహా ఉద్యోగులను పెట్టుకున్నట్లయితే కష్టాల పాలు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాత్రిపూట ప్రయాణాదుల పూర్వకంగా కొన్ని ప్రమాదములు సంభవించడం, అలాగే స్త్రీ మూలకంగా గొడవలు సంప్రాప్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు అవసరం లేని విషయాలలో గొడవల్లో తలదూర్చకండి. మీ పని మీరు చక్కగా చూసుకోండి. లేదంటే కోర్టు, పోలీస్ స్టేషన్స్ అని తిరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా బ్యాంక్స్, ఈఎంఐస్ విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. బ్యాంకుల పూర్వకంగా, ఫైనాన్స్ సంస్థల పూర్వకంగా మరి ఇబ్బంది పాలు కావాల్సినటువంటి అవసరాలు తప్పకుండా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. మీరు ప్రతి నిత్యము కూడా కుజ అంగారక స్తోత్రము లేదా రుణ అంగారక స్తోత్రాన్ని పఠించండి. యథాశక్తి రుణ అంగారక స్తోత్రాన్ని పఠించండి.
అలాగే కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం 27 సార్లు పఠించండి. మరి విశేషంగా మహామృత్యుంజయ జపం చేసుకోవడం, ఏకవార రుద్రాభిషేకాన్ని చేపించడము, శని గురులను విశేషంగా ధ్యాన శ్లోకాన్ని పఠించడం, వాటికి సంబంధించినటువంటి ధాన్యములు దానం చేయడం పూర్వకంగా కొన్ని యోగకారకమైనటువంటి ఫలితములను పొందుతారు. అలాగే మంచి దిగ్విజయ ప్రాప్తి పొందడానికి ఎక్కువగా ప్రతినిత్యము రాజశ్యామలాదేవి అమ్మవారిని ఆరాధన చేస్తుండండి. ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు దుర్గా అమ్మవారి స్మరణ చేసుకొని బయటికి వెళ్ళండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు చేపించి కుంకుమ నుదుట ధరించండి, దిగ్విజయ ప్రాప్తి పొందండి. నమస్కారం.